వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త ప్రకటిస్తున్న సమయాల్లో ఆయన నోట నుంచి వచ్చిన మాట ఇది. మనమంట ఈ భూమి మీద బహుగా ఫలించడం వలన, విస్తరించడం వలన, అభివృద్ధి చెందటం వలన పరలోకంలో ఉన్న దేవునికి మహిమ వస్తుందంట. దేవుడు మహిమపరచబడుతూ ఉండాలి. మనుషులు చేసే స్తుతుల వల్ల, అర్పించే అర్పణల వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాకుండా భూమి మీద నువ్వు ఆశ్వాదించబడితే, భూమి మీద నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే దానివల్ల కూడా దేవునికి మహిమ వస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చాలా మాటల్లో దేవునికి మహిమ కలుగునుగాక అంటూ ఉంటాను. అది అలవాటు నాకు. దేవునికి మహిమ ఎలా వస్తుందంట? నువ్వు రక్షణ పొంది సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పటం వల్లనే కాకుండా నీ అభివృద్ధి వల్ల, నీ కుటుంబం బ్లెస్ చేయటం వల్ల కూడా దేవునికి మహిమ వస్తుంది. చాలామందికి, ప్రతి మనిషికి కూడా జీవితంలో, నేను ఎందుకు ఇక్కడే ఆగిపోయాను, ఎందుకు నా జీవితం ఇలాగే ఉండిపోయింది, ఈ కొంచెం మట్టుకే, ఇంతే, ఇక ఇంతకు మించి దేవుడు కొలత కొలిసి నాకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఎక్కువ ఇవ్వటం లేదు, ఇంతేనా అని దేవునిలోకి వచ్చిన వారు, దేవునితో నడుస్తున్నవారు, అసలు దేవుని ఎరగని వారు కూడా ఈ మీ మాంసలో ఉంటారు. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుద్దంటే, భార్యాభర్తలుగా కుటుంబం కట్టబడి వారికి బిడ్డలు జన్మించి వారు పెద్దవారైన తర్వాత వారు ఉద్యోగాల విషయంలోనూ వివాహాల విషయంలోనూ ఈ రకమైన మాటలు, ఈ రకమైన ఆలోచన కుటుంబ వ్యవస్థలో వస్తూ ఉంటుంది. ఒక ఆయన నాకు తెలిసిన వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనకి ఇద్దరు పిల్లలు, బీటెక్లు చదివారు కుమారులు ఇద్దరు. పెళ్లి చేశాడు పెద్ద కొడుక్కి. కొడుక్కి ఉద్యోగం లేదు. ఆయనకు ఉద్యోగం వచ్చే వరకు నేను కాపురానికి రానని కోళ్ళ వెళ్ళిపోయిందంట. చిన్న ఉద్యోగం ఏదైనా కూడా దొరికినా, ఆఖరికి అవుట్ సోర్సింగ్ జాబ్ దొరికినా కూడా మా కోడలు కాపురానికి వస్తుందండి. మా పిల్లలకి ఎందుకనో యోగ్యులు చేయలేకపోయాను. నేను పిల్లలిద్దరూ ఖాళీగా ఉంటున్నారు, అనేక పరీక్షలు రాస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు, ఏ జాబు రావట్లేదు, ఎందుకు నా కుటుంబం ఫలించట్లా అని చాలా వేదన పడతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అభివృద్ధి చెందితే, ఒకవేళ దేవుడు నీ అభివృద్ధిని ఆపుతున్నాడేమో కావాలని, నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నానని నువ్వేమైనా అనుకుంటున్నావేమో, కానీ అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు. ఆయన ప్రణాళికలో ఒక భాగం ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చి నీకు కుటుంబం కట్టబడిన తర్వాత కుటుంబాన్ని కూడా ఆయనే కడతాడు. మీరు ఫలించటమే ఆయన ఉద్దేశం. ఏ రకమైన ఫలం అది, ఏ రకమైన ఫలభరితమైన జీవితమో కానీ, ఆయనకి మహిమ వచ్చే భాగాల్లో ఇది ఒకటైనప్పుడు మనం నువ్వెందుకు దిగులు పడుతున్నావు? మనం ప్రయత్నాలు ఎన్నో చేస్తాము, అవి సక్సెస్ కాలేదని, సక్సెస్ రావట్లేదని, గర్భఫలం అనే బహుమానంగా పిల్లల్ని ఇచ్చాడు కానీ వాళ్ళు ఏ రకంగానూ ఫలభరితమైన జీవితం జీవించట్లేదు, యోగ్యమైన కోడలు రాలేదు, యోగ్యమైన అల్లుడు రాలేదు, నేను ఇందులో కూడా ఫెయిల్ అవుతానా? నువ్వు ఎన్నో రకాలైన సక్సెస్ల గురించి అవి ఫెయిల్యూర్ అయిపోతాయేమోనని ఆందోళన పడతా ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకని ఈరోజు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడంటే, అసలు ఆయన ప్లానే నీకు సక్సెస్ కావాలి, ఆయన ఉద్దేశమే నీ కుటుంబం బ్లెస్ చేయబడాలని. ఆ మాట నువ్వు మర్చిపో, మాకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో అనే ఆలోచన నీ జీవితంలోకి రానివ్వు. మాకు ఎప్పుడు ఎవరి జీవితం ఏ రీతిగా మార్చబడుద్దో, ఎప్పుడు ఎవరిని హెచ్చిస్తాడో, నిన్ను హెచ్చించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి ఎన్ని రకాలుగా దేవుడు అనుకూల పరిస్థితులు నీకు సమకూరుస్తాడో నీకు తెలియదు. అది ఏ క్షణమైనా జరగవచ్చు, అది ఏ రోజైనా నీ జీవితంలో జరగవచ్చు. దాని గురించి నువ్వు దిగులు పడమా. ఇస్రాయల్ దేశంలో యెహోషాపాత్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన అయోధ్య దేశం వరకు రాజుగా ఉన్నాడు. అతను రాజుగా ఉండి ఏలుబడిలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది, పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుద్దో మనుషులకు తెలియదు. అయితే వారందరూ కూడా దేవుని భయభక్తులు కలిగిన వారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు చాలా మంది రాజుల చరిత్ర రాయబడి ఉన్నది. ఏ రాజు దేవునికి దూరంగా ఉండి దూరస్థుడైనప్పుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎలా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు,
అవన్నీ రాయబడి ఉంటాయి. దేవునికి దగ్గరయ్యి సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టుకుని విన్నవించినప్పుడు ఎలాంటి విజయాలు వచ్చాయి కూడా రాయబడి ఉంటాయి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, యెహోషాపాతు ఏలుతున్న కాలంలోనంట ఒకరోజు యెహోషాపాతు దగ్గరికి వేగుల వారు పరిగెత్తుకుని వచ్చి, అయా దాదాపు 3 దేశాల వారు మన మీద యుద్ధం ప్రకటించారు, మన చుట్టూ కూడా వారు పొంచి ఉన్నారు, ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించవచ్చు అని వేగుల వారి ద్వారా వార్త విన్నాడంటే యెహోషాపాతు. ఏ క్షణాన ఎలాంటి వార్తలు వినాలో ఆనాటి కాలంలో రాజులు సైన్యాన్ని సిద్ధపాటు చేసుకుని యుద్ధభూమి కొరకు సిద్ధపడుతూ ఉండేవారంట. ఇక్కడ విశేషం ఏంటంటే, దాదాపు 3 దేశాల వారు చుట్టూ పొంచి ఉన్నారు. ఈ సైన్యం మరి ఒక మనిషి 3 జయించాలి అంటే యుద్ధభూమికి వెళ్ళి ఒక మనిషితో యుద్ధం చేయగలడం, లేకపోతే ఇద్దరితో చేయగలడం. ఒక్కొక్క సైనికుడికి దాదాపు 3 శత్రువులు ఉన్నప్పుడు అది కష్టసాధ్యమే. ఏ రాజుకైనా భయం వేస్తుంది. వాళ్ళు 3 దిక్కులా ఉండి ఇక యుద్ధం ప్రకటించబోతున్నారు. కలిసి వచ్చారు వారు యోధా దేశాన్ని జయించాలని, యెహోషాపాతును బందీగా తీసుకువెళ్ళాలని వారి ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వింటున్న వాక్యం ఏమిటంటే, మనం భూమి మీద ఫలించడం వల్ల పరలోకంలో ఉన్న దేవునికి మహిమ వస్తుంది. ఆయనకి మహిమ వచ్చే అనేక విషయాలలో ఇది ఒక విశేషం అన్నమాట. ఆయనకి మహిమ తీసుకొని రావటానికి, ఈ భూమి మీద నీకు విజయం ఇవ్వటానికి ఆయన ఏ పరిస్థితినైనా తారుమారు చేస్తాడు. అయితే ఎల్లప్పుడూ కూడా మన సమస్యని, మన బాధని, మన విషయాన్ని దేవునికి మొరపెట్టుకుంటూ ఉండాలి, దేవుని దగ్గర విచారిస్తూ ఉండాలి, ప్రతి మాటని దేవునికి చెప్పుకోవాలి. ఇతరులకు చెప్పుకోవటం కాదు. నాకు చెప్పాను, ఒక ఆయన నా కోళ్ళు వెళ్ళిపోయిందని, కొడుకు ఉద్యోగం లేదు, నాకు చెప్పటం కాదు, దేవునికి చెప్పాలి, ఫ్రెండ్స్కి చెప్పటం కాదు, రక్త సంబంధాలకు చెప్పటం కాదు, ప్రతి విషయాన్ని దేవునితో మాట్లాడాలి. యెహోషాపాతు ఏం చేశాడంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, నాకున్న సైన్యం ఎంత, యుద్ధానికి వచ్చిన సైన్యం ఎంత, నేను జయించలేను, నాకు శక్తి చాలదు. వెంటనే భయపడంట ఏం చేశాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు యూదయ దేశమంతా చాటింపు వేసి అందరూ ఉపవాసం ఉండాలి అని చెప్పాడంట. దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాటలు జాగ్రత్తగా విను. నా జీవితంలో సక్సెస్ రావట్లేదు, నా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, నాకు అల్లుడు రావట్లేదు, తెచ్చుకోవటానికి నా దగ్గర స్తోమత లేదు, ఇలాంటి ఎన్నో మాటలు నీ హృదయంలో దాగి ఉన్నాయి. నా జీవితం చాలట్లేదు, నేను అద్దె కట్టలేకపోతున్నాను, పిల్లలను పోషించలేకపోతున్నాను, నువ్వు ఎవరితోనైనా చెబుతున్న మాటలు ఇవి. కానీ ఆ భయం యెహోషాపాతుకు వచ్చినట్లుగా నీ హృదయంలో భయం ఉన్నది. నువ్వు వారికి చెబుతున్నావు, కానీ యెహోషాపాతు అయితే దేవుని దగ్గర విచారణ చేయటానికి ఫస్ట్ చేసింది ఏంటంటే, యూదయ దేశమంతా ఉపవాస దినం ప్రకటించాడంట. రాజు దగ్గర నుంచి సామాన్యులు ఎవరైనా కూడా ఈ రాత్రి ఉపవాసం ఉండి పొద్దున్నే వారి యుద్ధానికి వస్తారు, మనం జయించలేం, క్లియర్ అయిపోయింది సబ్జెక్ట్. ఎందుకంటే ఒక సైనికుడు 3 చంపలేడు, మనం జయించలేం, కానీ మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలి, మన పక్షాన దేవుడు సైన్యాన్ని పంపాలి, అప్పుడే ఇది సాధ్యమవుద్ది. కనుక మనం ఏం చేయాలంటే దేవునికి విన్నవించుకోవాలి. ఎలా విన్నవించుకోవాలంటే, మనమందరం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్దాం, రండి. ఎప్పుడైతే ప్రకటన చేశాడో
దేశంలో ఉన్న వారందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చేసారంట. అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది, పసిపిల్లల తల్లులంట ఆ వారి బిడ్డలకు కూడా పాలివ్వకుండా ఉపవాసం ఉంచారంట. పశువులకంట గడ్డి వేయలేదంట, నీరు పెట్టలేదంట. అంటే అసలు ఈ దేశంలో ఉన్న వారు అందరమే జంతువులతో సహా ఉపవాసం ఉండాలి. దేవుడు మనసు అప్పుడు మన వైపు తిరుగుద్ది, దేవుడు హృదయం మన తట్టు తిరుగుద్ది, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు మనం తేల్చుకోలేనప్పుడు ఉపవాసం అనేది గొప్ప ఆయుధం అన్నమాట. ఉపవాసం ఉండి ఇక రాత్రి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. ఈ మాటలు వింటున్న నువ్వు ఇప్పటివరకు నువ్వు ఎన్నో మాటలు మాట్లాడావు, నా వల్ల కాదు, నా చేత కావట్లేదు, నా లైఫ్ ఫెయిల్యూరు, నా కుటుంబం ఫెయిల్యూరు, నా భర్త ఏమి చేయలేకపోతున్నాడు, నాకు అన్నీ సమకూర్చలేకపోతున్నాడు, నా బిడ్డలకు ఏమి సమకూర్చలేకపోతున్నాడు, భార్య ఆలోచనలు, భర్త ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైనా ఒకరోజు నీ కుటుంబంలో ఉన్న నలుగురో ఐదుగురో ఆరుగురో ఈ రాత్రి మనం ఉపవాసం ఉండి ఈ రాత్రంతా కూడా ఉపవాస ప్రార్థన మన ఇంట్లో ప్రకటించుకుని దేవుడు జవాబు చెప్పే వరకు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని ఎప్పుడైనా ఒక రాత్రి మీరు ఉపవాసం ఉన్నారా కుటుంబం అంతా కలిసి ఆలోచన చేసుకోండి. దేవుని ఉద్దేశం అయితే నీకు సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు, నువ్వైతే దేవునికి దగ్గర అవట్లా, నువ్వైతే దేవుని మీద ఆనుకోవట్లేదు, ఎలా వస్తుంది సక్సెస్? నువ్వు ఫలించడం వల్ల ఆయనకి మహిమ వస్తుంది, అది ఒక భాగం. ఎలా ఫలించాలి నువ్వు? యెహోషాపాతు ప్రకటించాడు. ఒక సమాజ మందిరం దగ్గరికి యెహోషాపాతు యూదాదేశం వారు ఎరుషలేం వారందరూ కూడంట దేవునికి ఈ రీతిగా మొరపెట్టుకుంటున్నారంట. ఆరో వచనం, మా పితృల దేవ నువ్వు ఆకాశమందు ఉన్నవాడవు, భూమి మీద నువ్వు పరాక్రమం కలిగిన వాడవు, బాహుబలము కలిగిన వాడవు. అసలు నిన్ను ఎదిరించడానికి భూమి మీద ఏ సైన్యం వల్ల కాదు, దేవునికే మహిమ కలుగును గాక. అందరూ కూడంట దేవుని ఘనాన్ని ప్రకటిస్తున్నారంట. అయ్యా నువ్వు ఇంత ఘనమైన వాడు కాబట్టి నీ వల్ల అవుతుంది, మా వల్ల కాదు, ఈ యుద్ధంలో మేము జయించలేమయ్యా అని దేవుని స్తుతించడం మొదలుపెట్టారంట, దేవుని మహిమపరచడం మొదలుపెట్టారంట, ఆయన ఎంత ఘనుడో ఆయన్ని కొనియాడటం మొదలుపెట్టారంట. మనం ప్రార్థన చేయటమే తక్కువ, ప్రార్థన కూడా ఏమని చేస్తామంటే, ప్రభువా మా అమ్మాయి వివాహం పెళ్లి చూపులకు వెళ్తున్నాం, మంచి పెళ్లి కొడుకుని చూపించు, బాగా ధనవంతులయ్యి ఉండాలి, మేము సంతోషంగా తిరిగి రావాలి, ఆమెన్. ఇదే మన ప్రార్థన. దేవుని ఘనాన్ని నువ్వు ఎప్పుడైనా కొనియాడావా? మహిమ కలిగిన దేవా, ఈ సృష్టి ప్రారంభం నుంచి నరులను ఒంటరిగా ఉంచలేదయ్యా నువ్వు, ఒక పురుషుడికి సాటి అయిన స్త్రీని, ఒక స్త్రీకి యోగ్యమైన భర్తను ఇచ్చిన దేవుడు, నాకు నా కుటుంబాన్ని అలాగే కట్టావు, గర్భఫలం అనే బహుమానంగా నా కుమార్తెనిచ్చావు, ఈ కుమార్తెకు ఒక యోగ్యమైన కుమారుడు నువ్వు ఇస్తావు. ఆ రీతిగా దేవుని గొప్పతనాన్ని ఎప్పుడైనా కొనియాడేమా? ఒక చిన్న ప్రార్థన ఏదో మనం చేసుకుని నీ అవసరం ఏదో మాట్లాడుతున్నావు కానీ దేవుని మహిమపరచట్లేదేమో, దేవుని ఘనతను కొనియాడట్లేదేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఆ రీతిగా మనం ముందుకెళ్ళినట్లయితే మనకు ఒకవేళ సక్సెస్ వస్తుంది అని యెహోషాపాతు అంట విచారణ చేసి దేవుడు మీరు వెళ్ళండి మీకు విజయం వస్తుందని ప్రకటించగానే ఉదయకాలం లేచంటే యుద్ధభూమికి ఎలా వెళ్ళాడో తెలుసా? గాయకులను వాయిద్యం వాయించేవారిని ముందు పెట్టుకుని దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్దాం. సాధ్యంగా యుద్ధభూమికి వెళ్ళేవారు సైన్యాన్ని ముందు పెట్టుకుంటారు,
సైన్యంలో సైన్యాధిపతులను ప్రాముఖ్యంగా బాగా యుద్ధం చేయగలిగిన వారిని ముందు పెట్టుకుంటారు. మనం టీవీలో క్రికెట్ చూస్తూ ఉంటాం. క్రికెట్లో 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో మంచి బ్యాట్స్మెన్, బ్యాటింగ్ కరెక్ట్గా చేయగలిగిన ఒక 4-5 అంటే సెంచరీలు చేసిన వారు, 100 బాల్స్ కొట్టిన వారు, అలాంటి వారిని గేమ్ గెలవటానికి ముందు పెడతారు. ఆ తర్వాత గ్రేడింగ్ చేసి సామాన్యులు పెడుతుంటారు. అది ఎక్కడైనా పద్ధతి. అది ఒక సక్సెస్ రావటానికి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్న పద్ధతి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పెడతారు. దావీదు దగ్గర అంట 18 మంది నైపుణ్యం కలిగిన, 18 రకాల నైపుణ్యములు కలిగిన వారు దావీదు దగ్గర ఉండేవారంట. దావీదు యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు కూడా వారిని ముందు పెట్టుకునేవాడంట. ఒకరు కత్తి యుద్ధం చేస్తే, ఒకరు బాణాలు బాగా సంధిస్తే, ఒకరు బళ్ళెం విసరటంలో, ఒకరు మల్ల యుద్ధంలో, ఇలా 18 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్న వారిని ముందు పెట్టుకునేవాడంట. అంటే ఒకడిని శత్రువు జయించినప్పటికీ కూడా ఇంకొకడు తన స్కిల్తో కొట్టేయాలి. ఏదైనా అసలు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ యెహోషాపాతు యుద్ధభూమికి వెళుతూ సైన్యాన్ని ముందు పెట్టుకోలేదు. స్తుతించేవారిని, గాయకుల్ని, ఆ స్తుతించడానికి తంతి వాయించాలి, వాయించేవారిని ముందు పెట్టుకుని స్తుతించుకుంటూ యుద్ధభూమి వెళ్తున్నాడు. దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నాకేమనిపిస్తుంది అంటే మన సొంత ప్లాన్లు, మన సొంత ఆలోచనలు, మన సొంత తెలివిని పక్కన పెట్టి ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి ఆరాధన చేసి దేవుని స్తుతించి కనుక ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు విజయం ఇస్తాడు. ఒకసారి నేను మా ఆంటీని తీసుకుని హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఎందుకు తీసుకెళ్ళానంటే ఆ ఆంటీ గారికి అక్కడ బ్యాంకుకి వెళ్ళి ఆవిడకి రావాల్సింది ఏదో విత్డ్రా చేసుకుని రావాలి. నేను ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ మేనల్లుడు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుని వెళ్దాం కూర్చోండి అన్నాడు. నేను గమనిస్తున్నాను, 2-3 పాటలు పాడాడు, వాక్యం తీశాడు, వాక్యం చెప్పడం ప్రారంభించాడు. నాకేమనిపిస్తుంది అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాం కదా, అసలు బ్యాంక్ టైం అయిపోద్దేమో, ఆ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడో, ఈయనేంటి ప్రార్థన మొదలుపెట్టాడు, ప్రార్థన అవజేయడేంటి అనుకుని నేను నా మనసులో వేదన పడుతున్నా. ఆయన చివరిలో ఈ మాట దేవునికి విన్నవించాడు. అయ్యా, మా ఆంటీ గారు విజయవాడ నుంచి వచ్చింది, ప్రయాసపడి ఇప్పటివరకు నిన్ను నేను స్తుతించాను, మీ వాక్యం వీరికి ప్రకటించాను, మేమికి బయలుదేరుతున్నాం, మాకన్నా ముందు మీరు వెళ్ళండి, ఆంటీ గారు వచ్చిన పనిని మీరు నెరవేర్చండి అని చివరిలో ఒక చిన్న ప్రార్థన చేశాడు. అందరం బయలుదేరి ఆటోలో వెళ్ళాం అక్కడికి. ప్రతిరోజు కూడా మేనేజర్ 9:30 వస్తాడంట. ఆ రోజు మేనేజర్ ఇంకా రాల, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కొన్నిసార్లు దేవునికి వినవించటం, కొంతమంది ప్రార్థన చేస్తుంటే విసుగు వస్తుంది. కొన్ని కుటుంబాలకు పోయి ఆహ్వానిస్తారు, మమ్మల్ని ఆహ్వానించి బంధువులతో వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుకుంటారు. ఆ మాటలకు ఎంతో సమయం వెచ్చిస్తారు. అయ్యా, మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈ పని ప్రారంభిద్దామని ఎవరో ఒకళ్ళు పెద్దలు మాట్లాడతారు. ఆ టైంలో పిలిచిన వారు యజమాని అంటాడు, అయ్యా మీరు పాటలు గిట్ల ఏమైనా పాడతారేమో, టైం అయిపోయింది, కానీ ఒక చిన్న ప్రార్థన చేయండి, మీరు పాటలు పాడి ఏదైనా వాక్యం తీస్తారేమో, మాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు మీకు సక్సెస్ లాగుతున్నాయి,
ఎందుకు మీ జీవితంలో సక్సెస్ఫుల్ రావు? ఇందుకే కదా వ్యర్థమైన మాటలు అప్పుడు కొన్ని గంటలు వెచ్చించారు, ఏదేదో మాట్లాడుకుంటా. ప్రార్థనకు వచ్చేవారికి అది గృహప్రవేశం అయి ఉండొచ్చు, ప్రధానమై ఉండొచ్చు, పిల్లలు బర్త్డే అయి ఉండొచ్చు, కానీ అప్పటి వరకు ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నారు, ఆ సమయం అర్థం కాలా మీకు. సేవకుడు పద్ధతి ఏంటంటే ముందు దేవుని స్తుతిస్తాడు, స్తుతించిన తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటో సందర్భాన్ని బట్టి అక్కడ ఒక వాక్యం చదివి వినిపించబడుద్ది. ఆ తర్వాత అందరినీ ప్రార్థనలో ఏకీభవింపచేసి దేవునికి విజ్ఞాపన చేస్తాం. ఇది వారికి విసుగుదలగా ఉంటుంది. ఏమక్కర్లేదండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, ఒకవేళ మీరు పాటలు ఎత్తుతారేమో, వాక్యం ఎత్తుతారేమో, అక్కర్లా, మీరు ప్రార్థన చేయండి. ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. భూమి మీద సక్సెస్ రావాలి నీకు, దాని ద్వారా ఆయనకి మహిమ రావాలి, అది దేవుని ఉద్దేశం. సక్సెస్ రావటానికి ఉన్న కారణాల్లో దేవునికి మొరబెట్టడం అనేది ప్రధానమైన కారణం. యెహోషాపాతు ఈ రీతిగా యుద్ధభూమికి వెళ్ళాడు. యెహోషాపాతు నమ్మకంతో యుద్ధభూమికి దేవుని స్తుతించుతూ వెళ్ళటం వల్ల దేవుడంటా మోటుగాండ్రను పెట్టి వారిలో వారు ఒకరికొకరు శత్రువులు అనుకుని వారిలో వారు పొడుచుకుని చచ్చిపోయారంట. వీరు యుద్ధభూమికి వెళ్ళే వారికి అందరూ హతులైపోయి ఉన్నారు, అందరూ చనిపోయి నేల మీద పడిపోయి ఉన్నారు. సహజంగా ఆ రోజుల్లో యుద్ధానికి వచ్చేవాడు అనేక దేశాలు ప్రదేశాలు జయించుకుంటూ వస్తుంటాడు. వాడి దగ్గర జయించినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఏమైనా ఉంటే దోసేసుకుని వారి సంచుల నిండా నింపుకుని యుద్ధభూమికి వస్తారంట. ఇక్కడ కూడా అదే జరిగింది. వారు పడిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్న వారి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు, దేవుణ్ణి మహింపరిచారు. అసలు వారు యుద్ధమే చేయలా, శత్రువులందరూ చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన వారి దగ్గరకు వెళితేనంట ఒక్కొక్కడు ఒంటి మీద కానీ, ఒక్కొక్కడు వాడు ధరించిన బ్యాగ్లో కానీ వారు దోసుకొస్తున్న సొమ్ముని వీళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి 3-4 రోజులు పట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఫలించాడో చూడండి యెహోషాపాతు. ఇక్కడ యెహోషాపాతు సక్సెస్ రావటం పరలోకంలో దేవునికి మహిమ వస్తుంది, అది దేవుని ఉద్దేశం. అసలు యుద్ధమే చేయలేదు, చేయకపోగా ఇతను ఫలించాలి కాబట్టి అనేక దేశాలు దోసుకున్న వారు ఇక్కడికి వచ్చి వారిని వారు పొడుచుకుని చనిపోవటం, ఆ దోపుడు సొమ్మంతా యెహోషాపాతుకి ఇవ్వటం, 3-4 రోజులు ఒలుసుకుంటే కానీ అది అవ్వలేదంట. వారి దగ్గర ఉన్న వస్తువులు ఎంత బంగారం వచ్చి ఉంటుంది, ఎంత వెండి వచ్చి ఉంటుంది, ఎన్ని అద్భుతమైన వస్తువులు వారికి దొరుకుంటాయి. అక్కడంటే యెహోషాపాతు మనలాంటి వారు నమ్ముతామో లేదోనని ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడంట. 27వ వచనం, ఇలాగు యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించను, వారిని సంతోషపరిచిన కనుక యెరూషలేమునకు ఉత్సవంతో మెరవల్లని యూదావారు యెరూషలేము వారిను వారందరి అందు యెహోషాపాతును సాగి వెళ్ళారు. 26వ వచనం, వారు బెరాకా లోయలో కూడిరి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా అనే పేరు మిగిలి ఉందంట. బెరాకా లోయ అంటే ఆశీర్వాదపు లోయ అని పేరంట. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఇప్పటికి యెరూషలేము వెళ్ళినా మనం ఆ బెరాకా లోయని చూడొచ్చు, ఎందుకంటే అది ఆశీర్వాదకరమైన లోయ. ఈరోజు మనం దేవునికి మహిమ ఎలా వస్తుంది అని మాట్లాడుకుంటున్నాం. ఆ కింద వచనాల్లోకి వెళ్ళినట్లయితే 29వ వచనంలో, యెహోవాయే ఇశ్రాయేల్ పక్షమున యుద్ధము చేసిననంట, మిగతా దేశముల వారు విని దేవునికి భయపడ్డారంట, యెహోషాపాతుకు భయపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా దేవునికి మహిమ వచ్చిందంటే, ఈ యుద్ధం యెహోషాపాతు చేయలేదు, వీరి పక్షమున యెహోవాయే యుద్ధం చేశాడని
ఇక యెహోషాపాతు మీదకి యుద్ధానికి రావాల్సిన వారందరూ కూడా దేవునికి భయపడ్డారంట. దేవునికి ఆ రకంగా మహిమ రాబడింది. నీ కుటుంబం ఆశీర్దించబడినప్పుడు, నీ పిల్లలు గొప్పవారైనప్పుడు, నువ్వు దేవుని భయభక్తులు కలిగి బైబిల్ తీసుకుని నీ కుటుంబంతో కలిసి మందిరానికి వెళ్తున్నావేమో, ప్రతిరోజు నీ ఇంట్లో నుంచి రక్షణ సునాద గీతాలు మీరు పడుకునే ముందు పక్కవారికి వినబడినప్పుడు, నీ ఇంట్లో ఏదైనా సక్సెస్ వస్తే అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తారంట. నీకు సక్సెస్ ఎందుకు దేవుడిస్తాడంటే ఆయనకి మహిమ రావాలి కాబట్టి. ఈ క్రమాన్ని యెహోషాపాతులాగా నువ్వు అనుసరించినప్పుడు నీకు సక్సెస్ వస్తుంది, పరలోకంలో దేవునికి మహిమ వస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నా జీవితంలో సక్సెస్ రావట్లేదు, నా బిడ్డలకు వివాహాలు అవ్వట్లేదు, నా బిడ్డలకి ఉద్యోగాలు రావట్లేదు, నేను ఒక మంచి గృహాన్ని నిర్మించుకోలేకపోతున్నాను, ఎందుకనో నేను ఎదగలేకపోతున్నాను అని ఎదిగిన వారిని చూసి, ఎదుగుతున్న వారిని చూసి, అయా సహోదరుడు సహోదరి అనేక మందికి చెప్పుకుంటున్నారు కానీ నీతో మాట్లాడలేదు ప్రభువా. ఇలాంటి సమస్య యెహోషాపాతుకు వచ్చినప్పుడు రాజ్యమంతా ఉపవాసం ఉండి మీ సన్నిధిలో విచారించారు, వారికి సక్సెస్ ఇచ్చారు. 4 రోజులు వారు దోపుడు సొమ్ము దోసుకుని బూరలతో తిరిగి ఇస్రాయేల్ దేశానికి వచ్చారు. వారు ఇస్రాయేల్ దేశానికి రాగానే వారి మీద యుద్ధం ప్రకటించాలనుకున్న శత్రువులందరూ వీరి పక్షముని యెహోవా ఉన్నాడని మీకు మహిమ తీసుకొచ్చారు కనుక ఈ బాటలు వారి జ్ఞాపకం చేసుకుని మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆరాధించేవారుగా వారిని ముందుకు నడిపించమని, ఈ కుటుంబాలకు సక్సెస్నిచ్చి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.